ధరణి పోర్టల్ ద్వారా వ్యాపారేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను డల్లాస్ చేస్తానన్న సీఎం కేసీఆర్ కనీసం నాలాల్లో పూడిక కూడా తీయించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తెరాస ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే సురక్షితమైన ప్రాంతం అన్నారు మంత్రి కేటీఆర్. ఆదివారం హెచ్ఏసీసీలో హైసియా ఆధ్వర్యంలో జరిగిన బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రాంతం అన్నారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని అందుకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి అన్నారు. ఊర్కొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మహిళా రైతు చంద్రకళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. భూమి విషయంలో తహసీల్దార్ తప్పుడు రికార్డులు సృష్టించడంతో ఆవేదన చెందిన మహిళా రైతు కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు పోలీసు ఏమారు ఒకటై నిన్న 2 లక్షలు అంత తీసుకున్నా తెలియలేకున్నా ఇట్లా డిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ ఆదివారం ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఆదివారం హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవాడేకర్ దీనిని విడుదల చేశారు. బీజేపీ మేయర్ కావాలా, ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు లేదని ఎంఐఎం చీఫ్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో ఎంఐఎం పార్టీ తరఫున ఓవైసీ పాదయాత్ర చేపట్టారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ 52 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2 లారీలలో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువ చేసే 410 క్వింటాల రేషన్ బియ్యాన్ని తల్లాడా పోలీసులు పట్టుకున్నట్లు వైరా ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. తల్లాడా ప్రధాన రహదారి రెడ్డిగూడెం వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా 410 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని మేయర్ సీటును టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ సీటును తెరాసానే కైవసం చేసుకుంటుందని, తలక్రిందులు తపస్సు చేసిన మేయర్ సీట్ మాత్రం ఎంఐఎం కి ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ డివిజన్లో నిర్మల్ మరియు బంజారాహిల్స్ మైనార్టీ సోదరులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం సాయంత్రం ఎన్నికల సమావేశం నిర్వహించి పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని సూచించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్ కాలనీలో ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాప్రా డివిజన్ 1 నుండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి పరిపాలించి 7 ఏళ్లైనా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గన్వాడ పోలీస్ స్టేషన్ను ఎస్పీ చేతన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల పెండింగ్, కేసుల పురోగతి, కేసుల దర్యాప్తు వంటి వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు అవినీతికి కేరఫ్గా మారని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మౌలాలే డివిజన్లో బీజేపీ అభ్యర్థి సునీత చంద్రశేఖర్ యాదవ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రేటర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. గ్రేటర్
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణకు గురైన కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో ఊరట లభించింది. నామినేషన్ తిరస్కరణపై ఆదివారం హైకోర్టు స్టే ఇచ్చింది. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పు కాపీని అధికారులకు అందించి కూన శ్రీనివాస్ గౌడ్ను అభ్యర్థిత్వాన్ని కొనసాగించాలని కోరనున్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ గోపన్పల్లి తాండాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సాయిబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే బాల్కసుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాల పార్టీలు తెనాసా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలే తెనాసా పార్టీ గెలుపునకు నాంది అని అన్నారు. హయత్ నగర్ అభివృద్ధికి తెనాసా ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్పేట్ డివిజన్ హుడా కాలనీలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి బోయిని అనుషా యాదవ్కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అమ్మా నమస్తే సార్, తమరుకు గుర్తుకు పట్టేయండి. నవంబర్ 26న గ్రామీణ భారత్ బంద్ కు రైతులు కూలీలు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ కొండాపూర్ మండల ప్రధాన కార్యదర్శి కె రాజయ్య అన్నారు. ఆదివారం కొండాపూర్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రేపు నవంబర్ 26 నాడు జరిగే సమ్మెను ప్రతి ఒక్కరు రైతులు కార్మికులు కర్షకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి సమ్మెను విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కొండాపూర్ మండలంలో ఆయా గ్రామాలలో పర్యటన చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రేపు నవంబర్ 26 నాడు రైతులు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మెడలు వంచేటట్టుగా మనం అందరం ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ గ్రామాన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాను. నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం చైర్మన్ ఈగ సంజీవారెడ్డి ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.